బహుశ ఓటీటీలో బాగా సక్సెస్ అయినటువంటి చిత్రం దాన్ని తీసుకొని తెలుగులో బ్రో అనే పేరు మీద చాలా భారీ బడ్జెట్ తో నిర్మించబడినటువంటి చిత్రం దీనిలో తారాగణం పవన్ కళ్యాణ్ గారు సాయి ధర్మతేజ వారి మేనలుడే అలాగే సముద్రగని తమిళంలో వినోదయ సీతంలో హీరో పాత్ర వహించిన సముద్రగని దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దర్శకత్వాన్ని వహించడం జరిగింది దీనికి త్రివిక్రమ్ మాటలు రాసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు విశ్వప్రసాద్ టీజీ దీన్ని నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు జనరల్గా సినిమాల గురించి నేను పెద్దగా ఇప్పుడు మాట్లాడను ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు మీ అందరికీ తెలుసు దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబుని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను దానికి వివరంగా కూడా చెప్పాను అంతటితో ఆగల మళ్ళా మళ్ళా రిపీటెడ్ గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయటం ద్వారా కొద్దిగా కలెక్షన్లు పెంచుకోవాలనే ఉన్న ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది నాకే కాదు అందరికీ కూడా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు దాంతో పాటు సక్సెస్ మీటింగులు కూడా పెడుతున్నారు చివరికి దీని నిజ స్వరూపం ఏంటంటే దిస్ ఇస్ అటర్ ఫ్లాప్ మూవీ డిజాస్టర్ ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానా అంటే కాదు ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్ గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది నిన్నైతే వెరీ వెరీ పూర్ 2.5 or 2.3 అన్న కరెక్ట్ గా గుర్తులేదు 2 కోట్ల 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది దిస్ ఇస్ ది లెక్కలు చెబుతున్నటువంటి సత్యం అంటే టోటల్ గా 60 రావచ్చు లేదా 65 రావచ్చు 70 రావచ్చు మాక్సిమం అనుకుంటే వాళ్ళు ఏదైనా కాంట్రవర్సీ చేసి శ్యాంబాబు రాంబాబు అని మళ్ళీ 4 సార్లు మాట్లాడితే 1 కోటి రూపాయలు పెరగచ్చు టోటల్ గా పిక్చర్ ఈజ్ అటర్ ఫ్లాప్ అయింది ఎందుకయింది రెండు కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఒకటి సినిమాను సినిమాగా తీయాలి ఎవరో డబ్బులు పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది కమర్షియల్ గా హిట్ కాదు ప్రజలకు చేరదు ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాళ ఈ చిత్రం ఆడబడతా ఉన్నది ఇంకా తీసేయలే కొన్ని చోట్ల తీసారు కారణం దృష్టి సరిగా లేకపోవటం
శత్రువుల్ని దీనిలో ఇమిడ్చి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం. అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు. ఎందుకు ఆడవని చెప్పాను అంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన వాళ్ళని కానీ సినిమా నిర్మాతలను కానీ సినిమా నటుల్ని కానీ సినిమా రంగ ప్రముఖుల్ని కానీ చూసుకోమని చెప్తా ఉన్నా. వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని, వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ల కింద పెట్టుకునే వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో, ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో, ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతను తగులుతుంది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు కానీ వాళ్ళు కానీ తెలుసుకుంటే మంచిది. సరే, నిర్మాత విశ్వప్రసాద్ గారు, ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు దీనిలో పొలిటికల్ మూవీనా, ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి, దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా. అలా చేయటం అదొక ఎత్తుగడనండి, అదొక పద్ధతి అనండి. కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్షను తీర్చుకోవాలనేటువంటి తాపత్రయపడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నిర్మాతలకు సూచన ప్రాయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, పిక్చర్ ఫ్లాప్ అయింది, సక్సెస్ అయితే లెక్కలు చెప్పమంటున్నా, నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒక